అంజలి మీరు చూస్తున్నారు విత్ మీ ఛానల్. ఇవాళ మనం విత్ మీ ఛానల్ లో మనం నేర్చుకోబోతున్నాం వాల్ ఆర్ట్. సో లెట్స్ గో టు ద యాక్టివిటీ రూమ్. కలర్ఫుల్ వూల్స్, బీడ్స్, నీడిల్ అండ్ సిజర్. సో ఫస్ట్ మనం ఒక కలర్ వూల్ తీసుకొని పాంపాంస్ తయారు చేసుకోవాలి. సో పాంపాంస్ తయారు చేసుకోవాలంటే మనం హ్యాండ్కి ఒక 40 to 50 టైమ్స్ రోల్ చేసుకొని దానిలో చూపించిన విధంగా నీట్గా ఆ వూల్ని టై చేసుకోవాలి. టై చేసుకున్న దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నీట్గా ఒక పాంపాం షేప్ వచ్చేలాగా రౌండ్గా కట్ చేసుకోవాలి. సో అలాంటి పాంపాంస్ మనం 109 తయారు చేసుకోవాలి. సో వాటిని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు మనకి కుచ్చు షేప్ వచ్చేలాగా మనం ఒకదానికి ఏదైనా ఆబ్జెక్ట్కి మనం 40 times కానీ 30 times కానీ మనం రోల్ చేసుకొని దానిలో చూపించిన విధంగా నీట్గా టై చేసుకోవాలి. మనం ఓన్లీ 1 side టై చేసుకోవాలి. నీట్గా మన కుచ్చు అట్రాక్టివ్గా కనిపించడానికి మనం వేరే లైట్ కలర్, డార్క్ కలర్ కాబట్టి మనం వేరే లైట్ కలర్ తీసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఎక్స్ట్రాస్ని నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇలాంటి కుచ్చులు మనం 19 తయారు చేసుకోవాలి. మనం ఇవన్నీ తయారు చేసుకున్నవి దానికి మనం టై చేయాలి కాబట్టి మనకి ఒక జడ లాంటిది కావాలి. సో మనం మనకి ఎంత మందమైతే కావాలో అన్ని వూల్స్ పెట్టుకొని మనం ఒక జడలాగా నీట్గా అల్లుకొని తయారు చేసుకోవాలి. సో తర్వాత నీడిల్ని తీసుకొని ముందుగా మనం తయారు చేసిన కుచ్చుల్లో నుంచి ఒకటి తీసుకొని ఆ నీడిల్లోకి ఎక్కించుకోవాలి. ఫస్ట్గా మనకి ఎలా అయితే షేప్ కావాలనుకుంటున్నామో ఆ షేప్ ప్రకారం మనం ఎన్ని పాంపాంస్ ఒకదానికి ఎన్ని గుచ్చాలి అలా ఆలోచించుకొని మన ఫస్ట్ షేప్కి ఒకటి తీసుకోవడం జరుగుతుంది. దాన్ని మిడిల్కి మనం టై చేయాలి. దానికి ఒక బీడ్ వేసి నీట్గా టై చేసుకోవాలి. ఇది డార్క్ కలర్ రోప్ కాబట్టి మనం లైట్ కలర్ బీడ్స్ వేస్తే చాలా అందంగా ఉంటుంది. ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఏ షేప్ అయితే కావాలనుకుంటున్నామో అలానే అన్ని థ్రెడ్స్ని టై చేసుకోవాలి.
మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేవి మనం వాడచ్చు. సో ఇప్పుడు మన వాల్ ఆర్చ్ రెడీ. చూసారుగా ఎంత అందంగా ఉందో, మన ఇంటి గడపలకి కలకలాడుతూ ఉంటుంది. ఇది చాలా ఈజీ, అందరూ తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా అప్డేట్స్ మీకు అవడానికి సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ.